కరోనా టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలని మన ఫ్రెండ్స్ అయితే అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే కరోనా వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అసలు కరోనా రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఉదయం లేవగానే ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగండి. తర్వాత బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ తీసుకోండి. ఇడ్లీ లేకపోతే పెసరెట్టు కానీ మినపట్టు కానీ, అది దొరకకపోతే గోధుమ రవ్వని బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి. ఆ తర్వాత వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మాకు ఎంతైనా అవసరం. మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసరికి కూరతో పాటు ఒక ఆకుకూర ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అలాగే కుదిరితే ఉసిరి పచ్చడి ఉండేలాగా కూడా చూసుకోండి. పెరుగు మనం తీసుకునేటప్పుడు వెన్న తీసిన పెరుగు అయితే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే ఒక కోడిగుడ్డు ఒక బనానా అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇక ఈవినింగ్ స్నాక్స్లోకి ఒక ప్లేట్ పానీపూరి, రెండు ప్లేట్లు పునుగులు, ఒక ప్లేట్ బజ్జీ ఇలాంటి ఆయిల్ పదార్థాలు తినాలనుకుంటున్నారా? అస్సలు తినొద్దు, వాటిని మర్చిపోవటమే మంచిది. సో ఈ స్నాక్స్ విషయానికి వస్తే జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాలు ఇలాంటివి ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఇక రాత్రి భోజనంలో మామూలు కూరతో పాటు ఒక ఆకుకూర ఉండాలి. అంటే రోజుకు కనీసం ఒక ఆకుకూర అయితే ఖచ్చితంగా తినాలి. అది మధ్యాహ్నం తింటారా రాత్రికి తింటారా అనేది మీ ఇష్టం. అయితే చేసే ప్రతి కూరలో అల్లం, వెల్లిపాయ, పసుపు ఈ మూడింటిని అయితే ఖచ్చితంగా వాడాలి. అలాగే బీట్రూటు, క్యాప్సికం, వంకాయలను అయితే రెగ్యులర్గా వాడటం అలవాటుగా మార్చుకోండి. ఫ్రూట్స్ని ఎక్కువగా తినటం అలవాటు చేసుకోండి. వాటిలో కూడా సిట్రస్ ఫ్రూట్స్ని బాగా ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి మనకి కరోనాని జయించడానికి చాలా ఉపయోగపడతాయి. అంటే నిమ్మకాయ, దానిమ్మ, బత్తాయి ఇలాంటివి ఎక్కువగా తినాలి. రోజు ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ లెమన్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. అలాగే కోడిగుడ్డును అయితే మర్చిపోవద్దు, ఎగ్గు డైలీ తీసుకోండి. ఎందుకంటే ఒక విటమిన్ సి తప్ప రిమైనింగ్ అన్ని విటమిన్లు ఎగ్గులో ఖచ్చితంగా ఉంటాయి. సో ఎగ్గును అయితే అస్సలు మర్చిపోవద్దు. ఒక వారంలో 2-3 రోజులు మాంసం, చేపలు ఇలాంటివి తినేలాగా ప్లాన్ చేసుకోండి. అలాగే లివర్ ఫ్రై అస్సలు తినొద్దు. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.